గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజారాం. నమస్తే సార్. మీ గురించి చాలా విన్నాను, ఫస్ట్ టైం మీట్ చేస్తున్నాను. ప్లీజ్ కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మీకు థ్యాంక్స్ చెప్పేద్దామని. దేనికి? మా తమ్ముళ్ళకి ఉద్యోగం ఇచ్చి ఓ దారి చూపించినందుకు. లుక్ మిస్టర్ రాజారాం, నేను జాలిపడో దయదలుచో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళ టాలెంట్ చూసి, వర్క్ చూసి ఇచ్చాను. రియలీ దే ఆర్ జెమ్స్. జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఓకే. తక్కువ ఖర్చుతో ఇండియన్ రోడ్ కండిషన్స్ కి సరిపోయేలా కార్ డిజైన్ చేశారు. ఈ మిడ్ సెగ్మెంట్ లో కార్ల కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పటికీ మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. కారణం, ప్రైస్ తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ, మైలేజ్ ఎక్కువ. అలా డిజైన్ చేశారు మీ తమ్ముళ్ళు ఈ కారు. సార్, ఈ కారు మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది? త్వరలోనే తీసుకురావాలని. ముందుగా మోడల్ తయారు చేసి అప్రూవల్ కి గవర్నమెంట్ కి పంపించాలి. ఇనీషియల్ క్యాపిటల్ 5 crores అవుతుంది. నా దగ్గర 3 crores ఉంది. ఇంకో 2 crores బ్యాంక్ ద్వారా లోన్ ట్రై చేస్తున్నాను. మీకు తెలియందే ఉంది, బ్యాంక్ లోన్ ఇస్తే పర్వాలేదు, లేకపోతే కష్టం అవుతుంది. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఆ 2 crores నేను ఇస్తాను. మా తమ్ముళ్ళని మీ పార్ట్నర్స్ గా చేసుకుని ఈ కారు బయటకు వచ్చేలా చూడండి. అంత డబ్బు మీరిస్తారా? అవును సార్, నాకున్న 40 లారీలు, ఇల్లు, లారీ ఆడు స్థలం, అవన్నీ అలాగే నమ్మి ఏదో రకంగా డబ్బు తీసుకొచ్చిస్తాను. నా లైఫ్ లో నాకున్నది ఒకటే కోరిక సార్, నా తమ్ముళ్ళు ఎవరూ సాధించలేని సాధించాలని, అందరూ మెచ్చుకు లెవెల్కి ఎదగాలని. వాళ్ళ కోసం నేను ఎవరే చేస్తాను సార్. ఈ డబ్బుకు సంబంధించిన లావాదేవీలు మన ఇద్దరి మధ్య ఉండాలి. ఎట్టి పరిస్థితులను మా తమ్ముళ్ళకి తెలియకూడదు సార్. ప్లీజ్ సిడ్. మీరు డిజైన్ చేసిన కార్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టబోతున్నాం. ఆ ప్రాజెక్ట్ లో మీరు 25% పార్ట్నర్స్. నమ్మలేకపోతున్నాం సార్. ఏం చూసి మాకు ఇంత గొప్ప అవకాశం ఇస్తున్నారు సార్? మీ స్కిల్ అండ్ టాలెంట్ చూసి. మీరు తనఖా చేసిన ఆస్తిని జప్తు చేసి సేట్ చందులాల్కి ఇప్పించవలసిందిగా కోర్టు ఆర్డర్ అయింది. సేట్జీ, రాష్ట్ర కాయితాల ప్రకారం ఇక నుంచి అన్ని మీ సొంతం. తీసుకువెళ్ళండి. కొంప గుడు లేకుండా ఉన్నదంతా తమ్ముళ్ళ దృశ్యానికి పోగొట్టుకున్నాం. అబ్బాయి, ఈ నెల నా కష్టం, నా సంపాదన అంతా నా తమ్ముడు కోసం తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళ కోసం వదులుకున్నాను. నిజమేరా? కానీ అన్ని పోగొట్టుకుని నువ్వు ఇప్పుడు ఎక్కడుంటావు? ఏమైపోతావు? చేతిలో ఓ స్పానర్తో, గుండెలో ఓ లక్ష్యంతో, మనసులో ఓ పట్టుదలతో, ఓ చిన్న మెకానిక్ షెడ్ లో బతుకు ఆరంభించిన వాడిని. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను. అబ్బాయి, బాబాయ్, మర్చిపో, పూర్తిగా మర్చిపో. జరిగింది మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచించడమే జీవితం. ఆ దేవుడు నీకు ఎంత మంచి మనసు ఇచ్చారా. చూడలత, మాల నుంచి విడిపోయిన కొద్ది రోజుల్లోనే మేము ఎవరు ఊహించే స్టేజ్ కి వచ్చాం. ప్రొఫెషనల్ గా పైకి వచ్చిన మేము ఇక పర్సనల్ లైఫ్ లో కూడా సెటిల్ అవ్వాలనుకుంటున్నాం. మీరు ఓకే అంటే. కానీ మా అక్కకి తెలియకుండా ఇంకా అక్క అక్కను కూర్చుంటే జీవితంలో అదృష్టం మిస్ అవుతారు. అయినా అనుకున్న దానికంటే ఎక్కువ గొప్పలమయం కదా. వేణు చెప్తున్నది నిజమేనే. ఇప్పటికైనా మీ జీవితాల గురించి ఆలోచించి ఒడేషన్ రండి. మార్కెట్ లో మా కార్ సక్సెస్ అయినందుకు రేపు పెద్ద పార్టీ ఉంది. ఒక నిర్ణయం తీసుకుని మీరు అక్కడికి వస్తే ఎంగేజ్మెంట్ డ్రింక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ హావ్ డ్రింక్స్. ఫ్రెండ్స్, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనడానికి ఉదాహరణ ఈ యంగ్ డైనమిక్ ఇంజనీర్స్. ఇవాళ ఇండియన్ రోడ్స్ మీద 1 లీటర్ డీజిల్ తో 30 కిలోమీటర్ల తిరగల భారత్ కారును తయారు చేయడం అనేది నిజంగా వీళ్ళ ప్రతిభే. ఇటువంటి ప్రతిభని గౌరవించడం మన ఆంధ్రుల సంస్కారం. సో గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. ఈ పార్టీలో మరో విశేషం ఉంది. వీళ్ళు ప్రేమించిన లతా గీతలతో వీళ్ళ ఎంగేజ్మెంట్ జరగబోతోంది. సో ఐ రిక్వెస్ట్ ద ప్రెటీ గర్ల్స్ టు కమ్ ఆన్ టు ద డాన్స్.
సెలబ్రేట్ ది ఈవెంట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అదరా మన ఫ్రెండ్స్ తో వెళ్దాం అవును అదరా హలో ఏంటమ్మా ఇది కనీసం నాతో ఒక మాటనే చెప్పుకుందా చెప్తే ఏం చేసేదానివే ఈసారి కూడా చెడగొట్టేదానివా నీ పెళ్ళే దాకా ఆగాలనుకున్నా కానీ ఇప్పట్లో నువ్వు పెళ్లి చేసుకునేలా మాకు అనిపించలేదు అందుకే నిర్ణయం తీసుకున్నాం మా పెళ్ళిళ్ళు చేయడం లేదు నా బాధ నీకుందో లేదో గాని మాకుంది ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలంటారు అమ్మే బతుకుంటే ఇంకా మా పెళ్ళిళ్ళ గురించి ఆలోచించకుండా ఉండేదా అంటే అంటే నేను మీ గురించి ఆలోచించలేదా నీలాగా పెళ్లి పటాకు లేకుండా ఉండడం మా వల్ల కాదు ఆడపిల్లకి చిన్నతనంలో తండ్రి అండ వయసు వచ్చాక భర్త సహచర్యం వృద్ధాప్యంలో పిల్లల నీడ కావాలన్నారే గాని ఎక్కడా తోబుట్టుల తోడు కావాలనలేదే నిజమేనమ్మా ఇప్పుడు మీకు కావాల్సింది అక్క అండ కాదని అర్థమైపోయింది కానీ మిమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి చదువు సంస్కారాలు నేర్పించడానికి మాత్రం ఈ అక్క కావాల్సి వచ్చింది కదా నువ్వెన్నైనా చెప్పక్క ఆడది చేరాల్సిన చోటు భర్త ఒడి పొందాల్సింది భర్త ప్రేమ అవునే ఆడదానికి ఎన్ని బరువు బాధ్యతలున్నా చివరికి చేరాల్సింది భర్త దగ్గరికేనని నాకు గుర్తు చేసి నా కళ్ళు తెరిపించారు అసలు అసలు మీరింత గొప్పవాళ్ళవారని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ రాజాయేమో తమ్ముళ్ళ మీద ప్రేమ అంటాడు అన్నగా వాళ్ళని పైకొచ్చేట్టుగా చేసి నాన్న వాళ్ళు లేకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారండి సార్ మిగిలిన ట్రిప్ లో లంచ్ చేస్తాను ఓనర్ చెప్పి నువ్వు భోజొచ్చాయి వెళ్ళు ఓకేనండి దేని క్యారియర్ తీసుకొచ్చారు ఈ రోజు మీ పుట్టినరోజా మనసుని చంపుకునే ఒక మనిషిగా పుట్టినరోజు అక్కగా చచ్చి ఆడదానిగా పుట్టినరోజు ఏంటండి అసలు ఏం జరిగింది మీ తమ్ముళ్ళతో నా చెల్లెలు నిశ్చితార్థం జరిగిపోయింది అంతే కదా అసలు వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేయాలి మనమే కదా అనుకున్నాం దాన్ని సంతోషించాలి కానీ ఇలా వరి అవుతారా భలే ఎవరే రండి కూర్చోండి భోజనం చేసి తీరిగా మాట్లాడుకుందాం క్యారియర్ విప్పకుండానే వాసన ఘుమఘుమలాడిపోతున్నాయి ఏం తెచ్చారేంటి మనసులో అంత బాధ ఉండి కూడా ఇలా మామూలుగా ఉండగలుగుతున్నారు ఏ ఎందుకు ఉండకూడదు అసలు నాకు బాధ అంటూ ఏమీ లేదే చూడు దేవి నిజంగా మనం వాళ్ళు ప్రేమించే వాళ్ళమే అయితే వాళ్ళ నుంచి మనం ఏమీ కోరుకోకూడదు వాళ్ళు ఇలా ఉండాలి ఇది చెయ్యాలి అని ఆశించినప్పుడే మనకు నిరాశ ఎదురవుతుంది ప్రతి మెతుకు మీద తినేవాడి పేరుంటుంది అంటారు మన పేరు మీద ఉన్న ప్రతి మెతుకుని ముద్దుగా చేసి వాళ్ళ నోటికి అందించామే అలాంటి మనకు కనీసం ఒక మాట కూడా చెప్పాలనిపించలేదు వాళ్ళకి పొరపాటు దేవి వాళ్ళని ప్రేమించే హక్కు మనకుంది అంతేగాని మమ్మల్ని ప్రేమించండి అనే అధికారం మనకు లేదు కావచ్చు కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా ఆడది చివరికి చేరాల్సిన మజిలి భర్త ఒడేనని పొందాల్సింది భర్త ప్రేమేనని వాళ్ళు నాకు నీతులు చెప్పారు తెలుసా వాళ్ళు ఆ మాట్లాడుతుంటే నాకు జీవితంలో ఓటర్దాని అయిపోయింది లేకపోతే ఏమిటి నేను ఉండగా నువ్వు ఒంటదని ఎలా అవుతావు అంటే నేను నీకేం కానా మీ చెల్లెలకి థ్యాంక్స్ చెప్పుకోవాలి లేకపోతే నాకు ఈ ఛాన్స్ రాదుగా
లోకంలో కొంతమంది మనుషుల్ని పోగొట్టుకుని డబ్బు సంపాదించుకుంటారు. వాళ్ళు దురదృష్టవంతులు. డబ్బు పోయినా పర్వాలేదు, మనుషుల్ని సంపాదించుకోవటమే ముఖ్యం అనుకునే నీలాంటోళ్లే అదృష్టవంతులు. కరెక్టేనండి. వాట్ బాబాయ్, వదిన్ గారు మీరు సంచులు మోసుకుంటూ రోడ్డు మీద పడ్డారు. కనిపించట్లేదు. కొంప కావాల్సిన సరుకులు కొనుక్కొని రిక్షాలు ఆటోలు ఎక్కితే ఖర్చు అని నడుచుకుంటూ పోతున్నారు. అన్నట్టు మీ చెల్లెళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఇద్దరు చెరో కారులో సెల్ఫ్ డ్రైవింగ్ లో తిరుగుతున్నారు. దానికి కారణమైన మమ్మల్ని మీరు లాకప్ లో పెట్టించాలనుకున్నారా? మీకు తోడా మహానుభావుడు రాజారాం గారు తమ్ములోని కూడా జాలి చూపకుండా మమ్మల్ని జైల్లో పెట్టమన్నారు. ఆయన గారు ఎందుకు పనికిరామని తన్ని తరిమేసిన మనం చూడరా ఎలా ఉన్నాము. బ్రహ్మాండమైన కారు, కాస్ట్లీ లివింగ్, రిచ్ హౌస్. వదిన్ గారు, మీ చెల్లెలు కట్టుకునే చీర కాస్టు మా అన్నయ్య నెల జీతం కంటే ఎక్కువ ఉంటుంది. మీరు ప్రయోజకులై పైకి వచ్చినందుకు చాలా సంతోషం నాన్న. పని వెళ్దాం పదమ్మా. హలో వదిన గారు, మా గురించి మా అన్నయ్యకి చెప్పి మమ్మల్ని చిన్న చూపు చూసినందుకు చంపలేసుకోమని చెప్పండి. పెద్దవాడు నేను పొగరుగా పోజు కొట్టి మమ్మల్ని తక్కువ అంచనా వేసినందుకు బుద్ధి తెచ్చుకోమని. బిజినెస్ లో దెబ్బతిని ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్డును పడ్డాడంటగా షెల్టర్ లైకి ఏడుస్తుంటే మా దగ్గరకు వచ్చి బతిమాలకమో చెప్పండి. మా ఆటోస్ లో పడుంటానికి పర్మిషన్ ఇస్తాం. ఫుడ్ లేక అడుక్కునే పరిస్థితి వస్తే వచ్చి మా కాళ్ళ మీద పడి బ్రతిమాలనండి. మీ గురించి ఆయన తెలుసుకోవడం కాదురా, ఆయన గురించి మీరు తెలుసుకోండి. ఆ రోజు మీరు పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయ్యే పరిస్థితులు, నాకు ఫోన్ చేసి మీరు బయటపడ్డానికి కారణం ఎవరు తెలుసా? మీ అన్నయ్యరా. మీరు సాధించింది సంపాదించింది మీ గొప్పతనం ఎగిరెగిరి పడుతున్నారు. కానీ నిజం ఏంటో తెలుసా? ఉన్న ఆస్తిపాస్తులు తాకుడు పెట్టేసి ఆ డబ్బా రంగారావుకి ఇచ్చి ఆ వ్యాపారంలో మిమ్మల్ని భాగస్వాములు చేశాడు. అందుకే మీకు ఇంత హోదా అంతస్తులు వచ్చాయరా? మీరు తినే తిండి, ఊరేగ కార్లు, కట్టుకునే బట్టలు, ఉండే ఇల్లు ఏవి కూడా మీ ప్రతిభ కాదు. అంత మీ అన్నయ్య పెట్టిన భిక్షరా? భిక్ష! విశ్వాసం లేని మీకోసం ఏది ఆశించకుండా మొత్తం త్యాగం చేసిన దేవుడురా ఆయన. ఇక ముందు ఆయన గురించి ఒక్క మాట అన్నా తను ఊరుకోవచ్చావో కానీ నేను మాత్రం మీ ప్రాణం తీస్తాను. ఎందుకు తెలుసా? తాళి కట్టకపోయినా ఆయన నా భర్త కనుక. అబ్బాయ్, వదిన చెప్పింది నిజమేనా? అన్నీ మా కోసం ఆస్తి అంతా పోగొట్టుకున్నాడా? ఆడు మీకోసం ఆస్తే కదరా, అవసరమైతే ప్రాణం కూడా పోగొట్టుకుంటాడు. కానీ మీరే అంత అర్హత లేని ఎదవరు. ఆయన ఉన్నారో లేరన్నమాట అలా ఉంచి ముందు మీరు కార్ కేసి ఇచ్చి బయటకు వెళ్ళండి. నువ్వెవడరా ఇవన్నీ చెప్పడానికి? ఏంటి ఆవేశంగా వస్తున్నారు? ఏం జరిగింది? మిస్టర్ రంగారావు, మా స్కిల్ చూసి మా టాలెంట్ చూసి మా పార్ట్నర్షిప్ ఇచ్చానన్నావు, కానీ మా అన్నయ్య ఇచ్చిన డబ్బు పుచ్చుకొని మమ్మల్ని వదిలించిన మాటలు చెప్పావు, అవునా? అవును. ఆ డబ్బు చేతికి అందడం వల్లే మిమ్మల్ని పార్ట్నర్స్ అన్నాను. అంతేగాని మీ బోడీ టాలెంట్ స్కిల్ చూసి కాదురా? మీకంటే తెలివైన వాళ్ళు ఆంధ్రదేశంలో అడుగు తింటూ ఉంటే మిమ్మల్ని నేను ఎందుకు నెత్తికెక్కించుకున్నాను అనుకుంటున్నారు? రాస్కెల్, మా అన్నయ్య ఆస్తి అంతా పోగొట్టుకుని రోడ్డు మీద పడటానికి కారణం నువ్వే. మర్యాదగా డబ్బంతా తిరిగి అనకిచ్చే, లేదంటే ఇవ్వడం కోసం కాదురా? ఇన్నేళ్లు ఎదురు చూసి పథకం వేసింది. ఎందుకు అడిగే అర్హత మీకు లేదు, చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీ అన్నయ్య నాకు డబ్బిచ్చినట్టుగా ఏ సాక్ష్యం లేదు. మీ మీద ప్రేమతోనూ నా మీద నమ్మకంతోనూ నాకు అనుకూలమైన అన్ని డాక్యుమెంట్స్ మీద మీ అన్నయ్య సంతకం చేశాడు. కళ్ళు నెత్తికెక్కిన మీ చేత నాకు కావలసిన సంతకాలన్నీ ఎప్పుడో చేయించుకున్నాను. అండ్ ఫైనల్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ నుంచి ఈ కంపెనీకి మీకు ఎటువంటి సంబంధం లేదు. గెట్ లాస్ట్! మమ్మల్ని మా అన్నయ్యని మోసం చేస్తావా? ఏం కాదు, దగ్గర వచ్చాం. ఇంకొక
చూడండి ఎంత ఖర్చైనా ఎంత బాధపడినా ఆపరేషన్ అయిన 24 గంటల వరకు మేమేం చెప్పలేము మా శాసకులు మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నాం కదా నా మాట వినండి బిడ్డలు గట్ట ఉంది డాక్టర్ గారు ప్లీజ్ మీరు కొంచెంసేపు బయట వెయిట్ చేయండి ఏం పర్వాలేదు ఏం పర్వాలేదమ్మా భయపడకండి సార్ పేషెంట్ స్పృహ వచ్చింది మీరు ఒక్కరే రండి మనల్ని మోసం చేసి చంపాలనుకున్నా రంగారావు అనే వండర్ఫుల్ రాజారామ్ ఇంత ఆవేశంగా వచ్చావంటే విషయం తెలిసిపోయిందన్నమాట నువ్వు ఆదరించిన మహానుభావులవని నేడరిచ్చే దేవుడు నమ్మిన నా తమ్ముడిని చంపాలని ప్రయత్నిస్తావా ఎస్ చంపాలని ప్రయత్నించాను కానీ ఇంకా పూర్తి కాలేదు దేనికి రా దేనికి వాళ్ళకి చేసిన ద్రోహం ఏమిటి ద్రోహం చేసింది వాళ్ళు కాదు నువ్వు నీ మీద కసితో కక్షతో పగతో నేను నీకు ద్రోహం చేశాను ఎస్ పోలీసులు తరుముతున్న నా తమ్ముని చేర్చేసి పట్టించావు వాడి చావు కారణమయ్యా అమెరికాలో ఉన్న నాకు ఈ విషయం తెలిసి హాస్పిటల్కి వెళ్ళాను ఎవరు కారణం రాజారాం రాజారాం అందుకే నీకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్నాను నిశ్చితార్థం రోజున నీ తమ్ముడి చేత తాగించి నువ్వు వాళ్ళని ఇంట్లోంచి గెంటేటట్టు చేశావు నీ తమ్ముల కోసం నువ్వేమైనా చేస్తావని నాకు తెలుసు ఆ బలహీనతను ఉపయోగించుకొని వాళ్లను చేరదీసి నిన్ను నడిరోడ్డులో నిలబెట్టాను నేను అనుభవించిన క్షోభ నువ్వు అనుభవించాలనే నీ తమ్ముళ్లను చంపాలనుకున్నాను అది నీ వల్ల కాదు పొరపాటు ఇప్పుడు ఆ పని మీదే నా వాళ్ళు హాస్పిటల్కి వెళ్లారు అక్కడ వాళ్ళకి ఏమైనా జరగాలి నీ రక్తం కళ చూస్తాను
రవి. జాగ్రత్త గోపి, ఎలా ఉందిరా? మమ్మల్ని క్షమించండి అయ్యా. చచ్చా ఏమిట్రా, నేను మిమ్మల్ని క్షమించడం ఏమిట్రా? ఊరుకోండి ఊరుకోండిరా. ఏంట్రా ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సన్యాసం పుచ్చుకుంటున్నాను బాస్. అరే ఇప్పుడు ఏమైందని? ఏముంది బాస్, మీకు పెళ్ళైపోయింది, ఇక మీరు మీ ఫ్యామిలీస్ అంతా హ్యాపీసే, నాకే వర్రీస్. అదేమిట్రా, నాకు పెళ్ళైతే నీకు పెళ్ళినట్టు కదా ఏంటి? రారా, మనకి క్లాస్ లాభం లేదు బాస్, మందంతా మాస్. కొట్టుకొక్కలే వద్దు, అందరు వెయిట్ చేస్తారు. రారా వస్తాను. కానీ ఏంటి, ఎప్పుడైనా ఎవరైనా కసు కనపడితే నేను కిస్సు గిస్సు అంటే నువ్వు కసు బుసులు ఆడకూడదు అనలేరా? వన్ లిమిట్ ప్లీజ్. హౌ ఇజ్ ఇట్? ఏ సెట్ ఉంది? రారా ఒక నిమిషం ఆగు, నేను వెళ్ళి తర్వాత పిలుస్తాను. కొంత జరగదు. అలాగే అన్నయ్య చెప్పు. అన్నయ్య.